చూస్తున్నారా అసలు ఎంత పెద్ద టూ వీలర్ పార్కింగ్ ప్లేస్. అదేంటో నాకు ఒక ఎయిర్పోర్ట్ లోకి వచ్చిన ఫీల్ వస్తుంది. అదే డ్రై చేస్తుంది, అదే వెట్ చేస్తుంది, డ్రై అండ్ వెట్ అనమాట. అది 79 ప్లాట్ఫామ్స్. హే విజయ్ దేవరకొండ, ఈ పైన లేస్ ప్యాకెట్లు అడిగితే పైకి ఎక్కిస్తాడేమో ఆయన, భలే వెళ్తుంది కదా. ఏంటండి బాబు, ప్రపంచంలో ఎవరికైనా వెళ్ళిపోవచ్చు ఏంటి ఇక్కడ నుంచి. తెలంగాణ జై తెలంగాణ. హలో ఆల్, వెల్కమ్ టు లోకీస్ జర్నీ. ఈ రోజు మన లోకీస్ జర్నీలో మీరు చూడబోతున్నారు హైదరాబాద్ లో ఉన్న మహాత్మా గాంధీ బస్టాండ్. ఈ వే నుంచి ఇలా వచ్చేసాము. ఇక్కడ స్టార్టింగ్ అంతా కూడా ఒక సైడ్ ఫోర్ వీలర్ పార్కింగ్, ఇంకా టూ వీలర్ పార్కింగ్ అయితే ఉంటుంది. ఇదిగోండి, ఇదంతా కూడా టూ వీలర్ పార్కింగ్. చాలా పెద్ద ప్లేస్ అనమాట పార్కింగ్ ప్లేస్. ఇటంతా కూడా చెప్పాను కదా ఫోర్ వీలర్ అవి. ఇంకా ఇదే బస్టాండ్లోకి ఎంట్రన్స్. చూస్తున్నారా అసలు ఎంత పెద్ద టూ వీలర్ పార్కింగ్ ప్లేస్, ఫుల్ నిండిపోయింది ఇదంతా కూడా. ఇక్కడ చూస్తున్నారు కదా 1 అవర్కి 10 రూపీస్ అనమాట టూ వీలర్స్ పార్కింగ్. అసలు ఈ రైల్వే స్టేషన్స్లో అయితే 1 అవర్కి 20 రూపీస్, ఇక్కడ 10 రూపీస్ ఇవ్వలే ఉంది. మహాత్మా గాంధీ బస్ స్టాండ్లోకి అయితే ఇప్పుడు మనం వెళ్తున్నాం. ఇదే ఎంట్రన్స్, వెళ్దాం రండి. ఈ ఫ్రంట్ ఎలివేషన్ భలే ఉంది, చాలా పెద్ద బిల్డింగ్లా ఉంది మొత్తం, చూస్తున్నారు కదా. సో లోపలికి వెళ్తున్నా ఫ్రెండ్స్. అదిగోండి ఇలా లోపలికి వచ్చేసాను. ఎంత పెద్ద బస్ స్టాండ్ చూడండి, మహాత్మా గాంధీ బస్ స్టాండ్. అదిగోండి మహాత్మా గాంధీ బస్ స్టాండ్ చాలా పెద్దది. ఇక్కడ చూసిన టికెట్ కౌంటర్స్ ఉన్నాయి, చాలా పెద్దది భలే ఉంది. ఇటువైపు అంతా కూడా ఏటీఎమ్, క్లాక్ రూమ్స్, ఇదేమో పారడైజ్, ఫుడ్. ఆ పైన కూడా వెళ్తున్నారు, పైన కూడా ఉన్నాయేవో. అదేంటో నాకు ఒక ఎయిర్పోర్ట్లోకి వచ్చిన ఫీల్ వస్తుంది చూడండి, భలే ఉంది. ఇక్కడైతే మహాత్మా గాంధీ గారి స్టాట్యూ ఉంది. 1 నుంచి 13 ఉన్నాయి సెంట్రల్ రిజర్వేషన్ కౌంటర్స్. చూస్తున్నారు కదా టికెట్ కౌంటర్స్, చూస్తున్నారు కదా మొత్తం 40 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఏ ప్లాట్ఫామ్ దగ్గరికి ఏ బస్సెస్ వస్తాయో చాలా క్లియర్గా ఉంది. గరుడ, బెంగళూరు, అనంతపూర్, ఖమ్మం, నల్గొండ, గుంటూరు, యాదగిరిగుట్ట 18-22 ప్లాట్ఫామ్, శ్రీశైలం, ఏలూరు, అబ్బో చాలా సిటీస్కి వెళ్ళే ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, అంటే బస్సెస్ వస్తాయి ఇక్కడికి. ఇంక ఇక్కడ నుంచి లోపలికి వెళ్తున్నా, 40 ప్లాట్ఫామ్స్ రఫ్గా చూపిస్తాను, ఓకేనా. ట్రావెలర్స్ ఎయిడ్ ఫర్ ద సిక్, చూస్తున్నారు కదా సహాయక కేంద్రం అనమాట ట్రావెలర్స్కి. ఇంకా ఇక్కడేమో ఫుట్వేర్, బ్యాగ్స్, ఇంకా బొమ్మలు ఉన్నాయి. ఇదేమో డిలక్స్ లాంజ్, శివాస్ డిలక్స్ లాంజ్ అనమాట. ఇంకా ఇలా వెళ్తున్నాను, ఇక్కడ అంతా కూడా లాడ్జెస్, డార్మిటరీస్, రెస్ట్ రూమ్స్ అలా అన్నీ ఉన్నాయి. ఇంకా ఇదేమో నందిని ప్యూర్ వెజ్ రెస్టారెంట్ అంట. ఇంకా ఇక్కడ కూడా షాప్స్ ఉన్నాయి. నాకు తెలిసి పైన అంతా కూడా రూమ్స్ అనుకుంటా, బెడ్స్, డార్మిటరీస్ ఇస్తారు కదా అవి. చూస్తున్నారు కదా చాలా ఉన్నాయి ఇక్కడ. స్నేహ లాడ్జ్ పైకి వెళ్తే ఉంటుంది, బాగుంది. డార్మిటరీస్, లాడ్జెస్ చాలా ఉన్నాయి ఇక్కడ బస్టాండ్లోనే. సో హ్యాపీగా వచ్చి స్టే చేయొచ్చు దూరం నుంచి వచ్చిన వాళ్ళు. ఇంక ఇవేమో మొత్తం బొమ్మలు, చిప్స్ ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్, టీ అన్నీ. అదిగోండి ఇలా వచ్చేసాం మనం. ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ఉంది, వాష్రూమ్స్ ఉన్నాయి. కూల్ డ్రింకింగ్ వాటర్ అంట, డ్రింకింగ్ వాటర్ ఉంది అంటే నార్మల్గా చల్లటి వాటర్, నార్మల్ వాటర్ కూడా ఉంటుంది. ఇది చూడండి, ఈ పైన లేస్ ప్యాకెట్లు అడిగితే పైకి ఎక్కిస్తాడేమో ఆయన. ఇంకా ఇక్కడ ఉడిపి హోటల్. ఫైనల్గా ఇదే ఇక్కడ నుంచి వచ్చి ఇలా నుంచొని చూస్తే మనకి మొత్తం ప్లాట్ఫామ్స్ కనిపిస్తాయి. సో అప్పుడు మనకు అర్థమవుద్ది కదా ఏ ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళాలి ఏంటని. ఇంకా ఇక్కడ కూర్చోడానికి కూడా ఈ చైర్స్ పెట్టారు, అంటే ఇది ఒక వెయిటింగ్ హాల్ లాగా. ఇంకా ఇక్కడ లెఫ్ట్ ఏమో బస్సులు వస్తే బస్ ఎక్కి వెళ్ళిపోయేలాగా బాగుంది. ఇక్కడ ఇదంతా కూడా ప్లాట్ఫామ్స్ కదా, సో మనం ఇక్కడ బస్సు ఎక్కడం దిగడం అంతా జరుగుతుంది. అంతా అయిపోయాక ఇది చూస్తున్నారా, ఇక్కడ మెట్రో అనమాట, పైన అంతా కూడా మెట్రో. ఎంజీ బస్ స్టాండ్ అని ఉంది, కనిపిస్తుందా, మహాత్మా గాంధీ బస్ స్టేషను. సో ఈ మెట్రో ఏంటనుకుంటున్నారు, మనం ప్రతి ఏరియాలో ఎక్కడ తిరుగుతున్నా హైదరాబాద్లో మెట్రోలు ఉంటాయి కదా, మెట్రో ట్రైన్స్, అక్కడ ఎక్కి హ్యాపీగా ఈ మహాత్మా గాంధీ బస్ స్టేషన్ దగ్గర. ఇక్కడ మొత్తం ఎస్కలేటర్స్ కూడా భలే ఉంటాయి అన్నమాట.
సో ప్రశాంతంగా ఎస్కలేటర్స్లో అలా దిగేసి ఇంకా ఇక్కడికి వచ్చి ఈ బస్టాండ్లో మనం ఏ సిటీకి వెళ్ళాలనుకుంటున్నామో అక్కడికి బస్సెస్ అయితే ఎక్కచ్చు. మళ్ళీ ఇక్కడ మనం బస్ దిగిన తర్వాత ప్రశాంతంగా ఇక్కడ ఎస్కలేటర్తో పైకి వెళ్ళిపోయి మెట్రో వస్తుంది, టికెట్ కొనుక్కొని మనం మెట్రోలో మన ఏరియాస్కి వెళ్ళచ్చు అన్నమాట. చాలా బాగుంది కదా, ఇలా మెట్రో ట్రైన్ పక్కనే ఇలా బస్టాండ్ నాకు బాగా నచ్చింది. ఇలాగా అదిగోండి పైన మెట్రో చూస్తున్నారా, మెట్రో ట్రైన్ అదేంటో నాకు ఈ బస్టాండ్ ఒక బస్టాండ్లో అనిపించట్లే, ఒక ఎయిర్పోర్ట్లా ఉంది. ఎంత పెద్దగా ఉంది తెలుసా అసలు బస్టాండ్ కూడా. నేను చూసిన బస్టాండ్స్లో ఇదే చాలా పెద్ద బస్టాండ్. ఈ పిల్లర్స్, ఈ గోడలు అన్నీ కూడా చాలా హైట్గా భలే ఉన్నాయి. మొత్తం షాప్స్ ఉన్నాయి. ఇంకా అక్కడ చూసినారు కదా, వాష్రూమ్స్, టాయిలెట్స్ ఉన్నాయి, కూల్ డ్రింకింగ్ వాటర్ ఉంది, అక్కడ షాప్స్ ఉన్నాయి, ఇక్కడ మొత్తం అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. మంచిగా ఇక్కడ కూర్చోడానికి ఇలా పెట్టారు. సో హ్యాపీగా మనం కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు. ఈ ఫ్యాన్లు కూడా చూడండి. అదిగోండి ఇక్కడ మిల్క్ ఫీడింగ్ రూమ్ ఉంది, ఇంకా ఒక ఏటీఎం ఉంది. సో మనం ఇప్పుడు ఏంటంటే ఇవి చూసాం కదా ఇటు సైడ్, ఇదేంటో మొత్తం ఆల్టర్నేట్ నెంబర్స్. ఆహా చెప్తాను చూడండి ఒకసారి. నేను ఏంటి ఆల్టర్నేట్ నెంబర్స్ ప్లాట్ఫామ్స్ మిస్ అయిపోయాయి అనుకున్నాను. అటులేవు ఇక్కడే ఉన్నాయి చూడండి. ఇప్పుడు మనం ఇందాక అటువైపు నుంచి చూసినప్పుడు వేరేవి కనిపించే నెంబర్స్ ఇప్పుడు ఇటువైపు అనమాట. అంటే ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, ఆగండి. అదిగోండి ఇది 15th ప్లాట్ఫామా. ఈ 15th ప్లాట్ఫామ్ దగ్గరే మనం ఇటు వచ్చామనుకోండి, ఇది 14th ప్లాట్ఫామ్. అంటే 14, 15 ఒక దగ్గరే. సో ఆ 14, 15 అయిపోయింది కదా, 16, 17 ఒక దగ్గర, మళ్ళీ 18, 19 ఒక దగ్గర, అలా అనమాట. అమ్మో నేను ఏంటో ఆల్టర్నేట్ నెంబర్స్ ఉన్నాయి ఏంటో అనుకున్నాను. ఇప్పుడు మీకు అర్థమైపోయింది కదా, 14, 15 అంటే ఒకటే అనమాట ప్లాట్ఫామ్. సో ఇప్పుడు ఇక్కడ అంతా కవర్ చేసేసాము, ఇంకా ఇటువైపు వెళ్దాము. మొత్తం 40 ప్లాట్ఫామ్స్ కదా మనకి. ఇక్కడ ఒక 22, 23 ఉన్నాయి. ఇంకా రైట్ సైడ్ వెళ్తే వేరే ఉంటాయి అన్నమాట. సో అక్కడికి వెళ్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా ఒక బుజ్జి టెంపుల్ లాగా ఉంది, సాయిబాబా, సాయిబాబా టెంపుల్ ఉంది. అదిగోండి సాయిబాబా టెంపుల్ లాగా ఒక చిన్నది పెట్టారు. ఇదేంటండి బాబు, మహాత్మా గాంధీ బస్ స్టాండ్ ఒక ఎయిర్పోర్ట్ లాగా ఉంది. సో ఇక్కడంతా కూడా చూసాం కదా, అదిగోండి పాట వస్తుంది, తెలంగాణ పాట. ఇంకా ఇక్కడేమో కస్టమర్ డెలివరీ పార్సిల్స్ బుకింగ్ కౌంటర్ ఇది. సో ఇక్కడ వరకేమో ఎన్ని ఉన్నాయి, 23 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా ఇటువైపు. మిగిలిన 40 ప్లాట్ఫామ్స్ వరకు ఆ రైట్ సైడ్ ఉంటాయి అన్నమాట. రండి అక్కడికి వెళ్ళిపోదాం. ఇంకా ఇటువైపు ఏమో రిమైనింగ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఎలాగో మీకు చెప్పాను కదా, 26, 27 ఒక దగ్గర, 28, 29 ఒక దగ్గర, 30, 31 ఒక దగ్గర. అలా ఇక్కడ నుంచి ఎంత బాగా కనిపిస్తుంది, క్రాస్గా ఉంది. మనకి టెంపుల్స్లో పిల్లర్స్ అలాగే పెడతారు కదా, అంటే కట్టడం కొన్ని పాత టెంపుల్స్ అలాగే ఉందన్నమాట. ఇక్కడ పిల్లర్స్కి భలే పెట్టారు నెంబర్ ప్లేట్స్ అలా క్రాస్గా వచ్చేలాగా. సో మనం ఇటువైపు నుంచే వచ్చాము. ఇటు నుంచి ఇక్కడ ఒక 20 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఇంకా ఇలా రైట్ కట్టిస్తే ఇక్కడ ఇంకొక 20 ప్లాట్ఫామ్స్. సో టోటల్గా 40 ప్లాట్ఫామ్స్ ఉన్నాయన్నమాట ఈ మహాత్మా గాంధీ బస్ స్టాండ్కి. భలే ఉంది నిజంగా, నిజంగా చాలా పెద్దదండి బస్ స్టాండ్, ఎయిర్పోర్ట్ లాగే ఉంది. తెలంగాణ సాంగ్స్, ఇంకా ఇక్కడ కొన్ని ప్రమోషన్కి పెడతారు కదా టీవీలో, సో అలాంటివన్నీ ప్లే అవుతూ ఉన్నాయి. ఇటువైపు వచ్చేసాను. ఇంకా ఇటువైపు కూడా డ్రింకింగ్ వాటర్, షాప్స్, వాష్రూమ్స్ అన్నీ ఉన్నాయి. చాలా నీట్గా ఉంది. మెయిన్ అంటే అంత డస్ట్ అస్సలు లేదన్నమాట, చాలా బాగుంది. హే మెట్రో వెళ్తుంది చూడండి. అసలు హైదరాబాద్లో ఎటు తిరిగినా మనకి మెట్రో ట్రైన్ అయితే కనిపిస్తూనే ఉంటుంది, భలే వెళ్తుంది కదా. ఇందాక బోర్డులో 40 ప్లాట్ఫామ్స్ అనే చూశాను కదా, 40 కాదండి, చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఇంకా చూస్తున్నారా, 42, 43, 46, 48 లాస్ట్ వరకు వెళ్తా. అసలు ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయో మీకు చూపిస్తాను, ఓకేనా. అదిగోండి ఇప్పుడు ప్లాట్ఫామ్ 48 దగ్గర ఉన్నా, ఇంకా పెద్దది. సరే అన్ని ప్లాట్ఫామ్స్ చూద్దాము, లాస్ట్ ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు ఏంటో, అదే ఏ నెంబర్ ఉందో. ఇంకా ఇక్కడ క్యాంటీన్, ఇంకా సేమ్ మొత్తం ఆల్రెడీ మీకు చెప్పాను కదా, షాప్స్ అన్నీ భలే ఉన్నాయి. లైట్లు మాత్రం భలే వేసారండి, బాగుంది. ఇక్కడ నుంచి చాలా బాగా కనిపిస్తుంది ప్లాట్ఫామ్ అంతా. అదిగోండి ఇలా వచ్చేసాను. అస్సలు 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 40 ప్లాట్ఫామ్స్ అయితే కాదు, ఇంకా ఉన్నాయి. చూస్తున్నారా ఇదేంటి, ఇది 62 దేవరకొండ. హే విజయ దేవరకొండ. సరే దేవరకొండ ఊరికి వెళ్ళే ప్లాట్ఫామ్ ఇక్కడ ఉంది. ఇంకా ఇక్కడేమో షాప్స్,
మనం ప్రశాంతంగా బస్సు కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నప్పుడు ఖాళీ కూర్చోకుండా మంచిగా షాపింగ్ చేసుకోవచ్చు అనమాట ఈ లోపలికి వెళ్ళి. ఇంకా అయిపోయింది అనుకుంటున్నారా? ఈ మహాత్మా గాంధీ బస్టాండ్ అస్సలు అవలే. చూడండి, ఇంకా ఇటు వెళ్తే అక్కడ 64 ప్లాట్ఫామ్ కనిపిస్తుందా? ఇంకా వెళ్దాము, ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయో ఏంటో. ఇలా వచ్చేసాను, ఇక్కడ చూస్తున్నారా భలే ఉన్నాయి, వాచ్లు, ఫ్యాన్లు, అదేంటో మిక్సీయా ఏదో విద్యుత్ ఏదో భలే ఉంది. ఈ షాపులు అక్కడ సమోసాలు అమ్ముతున్నారు, ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉన్నారు. చూడండి, ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉన్నారు. నాకు బాగా నచ్చింది నీట్నెస్ అసలు ఇక్కడ ఈ బస్టాండ్లో. చూస్తున్నారా, అదే డ్రై చేస్తుంది, అదే వెట్ చేస్తుంది, డ్రై అండ్ వెట్ అనమాట. అది మిషన్ అతను వెళ్తున్నాడు కదా అది. ఇంకా లాస్ట్ ప్లాట్ఫామ్ దగ్గరకు వచ్చాము. నేను అనుకున్న లాస్ట్ ప్లాట్ఫామ్ దగ్గరకు వచ్చా అనుకున్నా అస్సలు కాదు. ఓరి నాయన, ఎన్ని ప్లాట్ఫామ్స్ రా బాబు, అసలు ఎంత పెద్దదండి మహాత్మా గాంధీ బస్ స్టేషన్. అసలు హైదరాబాద్ వాళ్ళు బాగా తిరగచ్చు అసలే కదా. 40 అన్నానా? 40 అస్సలు కాదు. ఈ మహాత్మా గాంధీ బస్ స్టాండ్లో మొత్తం 79 ప్లాట్ఫామ్స్. మా బాబోయ్, ఏంటండి బాబు ప్రపంచంలో ఎవరికైనా వెళ్ళిపోవచ్చు ఏంటి ఇక్కడ నుంచి. చూస్తున్నారు కదా, ఇన్ని ఊర్లకి వెళ్ళే బస్సెస్ వస్తాయన్నమాట. 62 ప్లాట్ఫామ్ దేవరకొండ, దేవరకొండ. ఇంకా మన లోకేష్ చర్నీలో కర్నూలు వెళ్ళాము, ఇంకా మంది వైజాగే విజయవాడ వెళ్ళాము. అమ్మో ఇంకా ఎంత కవర్ చేయాలో. యాదగిరి గుట్ట కూడా అయిపోయింది. మీకు ఈ వీడియో అప్లోడ్ చేస్తానో ముందు తర్వాత చేస్తానో తెలీదు. చాలా ఊర్లకి వెళ్ళాలండి బాబు మనం ఇంకా కదా, ఎన్ని ప్లేసెస్ కవర్ చేయాలో మన లోకేష్ చర్నీలో. ఇంకా చూస్తున్నారు కదా 79 ప్లాట్ఫామ్స్, అది కొన్ని లాస్ట్గా అనిపిస్తుందా ఇక్కడ 79 అని. సో 79 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ ప్లాట్ఫామ్స్ ఎత్తుక్కొని నడిచి అక్కడికి వెళ్ళేసరికి సరిపోద్ది. అసలు ఇంత పెద్ద బస్ స్టాండ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. నాకు చాలా నచ్చింది. ఇప్పటివరకు మన లోకేష్ చర్నీలో ఇంత పెద్ద బస్ స్టాండ్ అయితే నేను చూపించలేదు. ఇంకా ఇక్కడ కూడా టికెట్ కౌంటర్స్ ఉన్నాయి చూడండి, ఒక 5 ఉన్నాయి ఇక్కడ. సో అదనమాట సంగతి. ఈ మహాత్మా గాంధీ బస్ స్టాండ్లో వాష్రూమ్స్ ఉంటాయి కదా, ఎక్కడ పడితే అక్కడ వాష్రూమ్స్ చాలా ఉంటాయి. ప్రతి వాష్రూమ్ దగ్గర కూడా ఇలా రాశారు చూడండి, ఫ్రీ అని. పే అండ్ యూజ్ టాయిలెట్స్ అయితే అస్సలు కాదు, వాష్రూమ్స్ ఫ్రీ అనమాట. ఇంకా డ్రింకింగ్ వాటర్ కూడా ఫ్రీయే. ఎంత బాగుందో, బాగా మెయింటెనెన్స్ మాత్రం చాలా బాగుంది. తెలంగాణ జై తెలంగాణ. అదిగోండి లాస్ట్ ప్లాట్ఫామ్ దగ్గరకు వచ్చేసాను. 79 సిటీ సర్వీసెస్ అనమాట, సిటీలో తిరిగే బస్సెస్ ఇవి. ఇంకా బయటికి వెళ్ళిపోతున్నాయి ఇక్కడ నుంచి. ఈ లాస్ట్ ప్లాట్ఫామ్ దగ్గర కార్గో సర్వీసెస్ అనమాట ఇవి. సో పార్సిల్ చేసేయడానికి ఇక్కడ ఇచ్చారు లాస్ట్ అంతా కూడా. ఇంక ఇక్కడ నుంచి మనం ఇలా బయటికి వెళ్ళిపోవడమే. ఇది బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ అనమాట. సో మనం ఇటువైపు నుంచే వచ్చాము. ఇంకా ఇక్కడ కూడా ఏంటంటే చూడండి, టికెట్ బుకింగ్ కౌంటర్స్ ఉన్నాయి. టికెట్ బుకింగ్ కౌంటర్స్ ఉన్నాయి ఇక్కడ కూడా. సో ఇది ఈరోజు మన లోకేషన్ ఇలా, ఈ మహాత్మా గాంధీ బస్ స్టాండ్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.